హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందుస్ వరల్డ్. బాగున్నారా? జుట్టు ఆవిడ చేతిలో ఉంది, గట్టి మాట్లాడితే కొడతారని చెప్పేసి డీటెయిల్గా నేను చెప్పకుండా షార్ట్కట్లో ఒక మాట చెప్తాను. మొన్న వీడియోకి నిద్రమొహం వేసుకొని ఒకటి చేసాం, గుర్తుందా? మొన్న అంటే మొన్న కాదు, ఒక వీక్ ఎగో. మళ్ళీ సేమ్ నిద్రమొహం వేసుకొని ఇది చేస్తున్నాము. మళ్ళీ సేమ్ హోటలు, సేమ్ సిచ్యువేషను, కాకపోతే అది చిన్న సైజు ట్రెడిషనల్ ఫంక్షన్. మీరు అన్నీ చూసే ఉంటారు, వన్ బై వన్ ఆర్డర్లో పెట్టుకుంటా రావాలని ప్లాను. కాకపోతే ఈ వీడియోస్ షూట్ చేసేసరికి అండ్ మేము బయటికి వచ్చేసరికి కూడా చాలా గ్యాప్ ఉండొచ్చు, మేబీ 1 మంత్ ఉండొచ్చు బ్రేక్. ఎందుకంటే అన్నీ షూట్ చేసాం కానీ ఎడిట్ చేసి ఆన్ టైంకి అందించలేకపోయాము. నాకు కొన్ని వాయిస్ ఓవర్లు అవన్నీ ఉన్నాయన్నమాట, హెల్త్ బాగోక ఆ వాయిస్ ఓవర్లు అన్నీ ఇవ్వలేకపోయా, అందుకని వీడియోస్ రిలీజ్ అవ్వలేదు. సో ఇంక ఇప్పుడు మెల్లగా 1 బై 1 వస్తాయండి దీని తర్వాత ఈవెంట్. ఇప్పుడుది మాత్రం ప్రజెంట్ పెద్ద ఫంక్షన్ అన్నమాట వాడిది. సో అక్కడేమో మా బిట్టుగాడు బాగా ఖాళీగా కూర్చున్నాడు, పొద్దున్నే లేచింది, 4 గంటల నుంచి లెగుస్తానే ఉంది మధ్య మధ్యలో. ఎక్కడ లక్ష్మీ గారు వచ్చేస్తారో, హెయిర్ స్టైల్ నాకు మంచిది వేస్తారో, దానికి ఏదో అని కంగారు. గుర్తుపెట్టారు కదా పాపం, ఎప్పుడు 2 వారాల నుంచి కదండి మీకు, నేనే మీ పాలిట పడుతున్నాను. మళ్ళీ రెండోసారి, మొన్నటి చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఈసారి స్టైల్ మార్చామన్నమాట, అవుట్పుట్ వచ్చినా చెప్తా. సరే ఇంకా 2 వీక్స్ ఈ స్టోరీ ఏంటంటే, 2 వీక్స్ నుంచి ఎవ్వరికీ బాగోలా, మా పేరెంట్స్కి, ఇన్లాస్కి, మాకు, నలుగురికి, ఈవెన్ ఎవరిదైతే ఫంక్షన్ బన్నుగాడు పాపం వాడికి కూడా బాగోలా, అందరికీ కోల్డ్, ఫీవర్లు, సివియర్ టెంపరేచర్లు, 102, 103లు, వామిటింగ్స్లు ఒకటి కాదనమాట, ఎండ్లెస్. అందరం సిక్ అయ్యాము. పేరెంట్స్ అయితే నిన్న కూడా 102 టెంపరేచర్లు ఉన్నాయి మా ఇల్లాస్కి కూడా. సో అందరూ మెల్లగా రికవర్ అయ్యి ఇవాళకి ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యారు. అందరూ మెడిసిన్స్ మీదే పార్టీకి వస్తున్నారు బేసిక్గా. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది నా ఫ్రెండ్ ఫ్యామిలీ, పాపం అదైతే నరకమే, పద్దు ఫ్యామిలీ. మీరు చూస్తారుగా, బాబుకి ఫ్రాక్చర్ అయ్యి ఎంతో కష్టపడి తిప్పలు పడి ఇక్కడ దాకా వచ్చినాక మళ్ళీ వాళ్ళ బాబుకి డెంగ్యూ వచ్చింది, వాళ్ళిద్దరికీ 102 టెంపరేచర్లు ఉన్నాయి. సో ఫ్యామిలీ మొత్తం సిక్ అయినా కూడా వాళ్ళు ఇప్పుడు వస్తున్నారనమాట. దాని ఒక్కటే నా కన్సర్న్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది, మిగతా అందరి కొంత తగ్గినాయి కానీ వాళ్ళ బాబు దశలు ఇంకా సివియర్గా ఉంది కదా, అందుకని ఇంకా అది టైం అండి. ఈ ఫంక్షన్ కోసం 6 మంత్స్ నుంచి ప్రిపరేషన్లు జరిగినాయి. కరెక్ట్గా ఫంక్షన్కి 6 రోజుల ముందు నుంచి అందరికీ రోగాలే. అప్పుడు అర్థమైంది ఏంటంటే, మనకి రాసి పెట్టుంటే దేన్ని ఆపలేం. 6 నెలలు కాదు, 6 ఏళ్ల నుంచి ప్లాన్ చేసినా ఆ టైంకి జరిగేది జరుగుద్ది, ప్లాన్ చేయకపోయినా జరిగేది జరుగుద్ది అని అర్థమైంది అది. సర్లేండి, ఫంక్షన్కి ముందు ఈ డిప్రెసివ్ డైలాగ్స్ ఎందుకు కానీ. ఇంతకుముందు ఏమైందంటే, ఇది ఈ వ్లాగ్ ప్లాన్ చేస్తా లేట్గా వెళ్ళాం మేము. ఈసారి నేనేం చేశానంటే, అందరూ ఎంతో కొంత లేట్ అవుతారులే, నేను కూడా లేజర్గా లేకపోవచ్చు అని చెప్పి అలారం ఆపేసుకొని మరీ పడుకున్నా. ఇప్పుడు చూస్తే వీళ్ళందరూ రెడీ అయిపోయి వచ్చేసారు, నేను మాత్రం లేటు. అప్పుడు ఏంటంటే, నేను 4 గంటలకి లేచి వెయిట్ చేస్తున్నా, అట్ట ఉంటుంది. ఇవాళ 5 గంటలకి లేచి పడుకునే ముందు స్ట్రిక్ట్గా బోల్డ్ చెప్పాలండి, పడుకున్నాక అన్నీ మర్చిపోయాయి రోగాలు కదా. అప్పటికి ఇప్పటికి చూడండి, కళ్ళ కింద బ్యాగుల్లా వచ్చేసి, కళ్ళు బాసేసి, కళ్ళ కింద బ్యాగుల్లా వచ్చినాయి అంటే ఏంటండి, అంత దగ్గరికి వచ్చి తీస్తున్నాను. అసలు దారుణంగా ఉన్నాను తెలుసా, మొహమంతా నొప్పులు. ఒకటి కాదు, ఏంటి మొత్తం రోగిస్టిక్ అజ్జి అవుతున్నాలండి. ఇట్ట కెమెరా ఆన్ చేసి మీతో మాట్లాడమంటే ఈ కథే చెప్పుకొస్తాను ఇప్పుడున్న పొజిషన్ అది. సరే ఇంకోటి, ఎట్లాగూ కెమెరా ఆన్ చేసిందిగా, నిన్నే చేయించుకొచ్చా మళ్ళీ కొత్త కలర్స్, శారీ కలర్స్, శారీ కూడా చూపిస్తాను అనండి. మీ నెయిల్స్ కూడా చూపించమ్మా, నిన్న మేమిద్దరం 1 గంట కష్టపడ్డామండి అది. సరే కొంత అయిపోయినాక మళ్ళీ కలుద్దాం, లక్ష్మీ గారి టాలెంట్ని మళ్ళీ చూపిస్తాను వీడియోలో. మరే నేను మేకప్ లేని లుక్, మేకప్ లేని లుక్ అని చెప్పి నేను వీడియోస్ పెడితే షార్ట్ పెట్టాను ఒకటి ఇప్పటికి, ఇంకా మొన్న మేకప్ లేని లుక్ వీడియో రాలేదండి. స్టిల్ మేకప్ అంత పూసారేంటి అని అడుగుతున్నారు ఏంటండి, మీకు అర్థం కాదా, ఇక్కడ పూసింది ఏమీ లేదు, మొహం కడుక్కొని వచ్చామంతే. ఎట చెబుతారు, వాళ్ళు ఇచ్చిన మా పేరెంట్స్ ఇచ్చిన టోను నేను మా నేను కొత్తగా ఏమైనా తయారు చేసుకుంటే వచ్చింది కాదు. ఇంకోటి ఏమో కలర్కి చాలా ప్రయారిటీ ఇస్తున్నట్టు అనిపించిందండి, కలరు అందరికీ రావాలని లేదు, అసలు కలర్ మ్యాండేటరీ కాదండి జీవితంలో. సో అది ఎట్ట చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఏదేమనంటే అంటారులే, మీకు తెల్లతోలు ఇచ్చారు కాబట్టి మీరు ఇట్ట మాట్లాడతారని. మా ఫ్యామిలీలోనే కలర్లో 2-3 రకాలు ఉన్నాం, మేము కలర్కి ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము ఉన్న కంట్రీలో ఈ కలర్ బ్రౌన్ కింద కన్సిడర్ అవుతుందండి, తెలుపు అనరు మమ్మల్ని, అక్కడ వాళ్ళు బాగా తెల్లగుంటారు, బ్రౌన్స్ అంటారు మమ్మల్ని. కాకపోతే ఆ వర్డ్ వాళ్ళు మాట్లాడకూడదు, అది మాట్లాడితే రేసిజం అంటారు, బ్రౌన్ అనకూడదని. సో ఇక్కడ మాత్రం మనకి అసలు ప్రతి టోన్కి డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ ఉందండి.
మనము నాకు అదే బాధ వస్తుంది, మనం అందరం కలిపి దగ్గర దగ్గరగా కలర్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నావా అని. హోప్ అర్థం చేసుకుంటారని అనుకున్నాను. అది వరకు కూడా వీడియోలో ఇట్టాగే వాగాను, దానికి మళ్ళీ నన్ను ఇట్టాగే అన్నారు మీకు ఉందగా మాకు లేదన్నట్టు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఏ మేకప్ నేను పూయల, మొహం ఫేస్ కడిగిన మొహమే, పొద్దున్న లేవగానే ఉన్న డైరెక్ట్ నిద్ర మొహం. ఇంతకుముందు చెప్పానండి మాట, చెప్పపోతే రాసుకోండి. సరే మళ్ళీ కలుస్తానండి కొంచెం అయినాక. ఫైనల్గా నేను కూడా ఎక్స్టెన్షన్ పెట్టించుకుంటున్నానండి ఈసారి, గొంతు పోయింది. ఈ గ్యాప్లో కఫ్ వామిటింగ్ జరిగినాయి అనమాట, అందుకు. నాకు ఒక్కసారి జలుబు చేసినంటే 10 డేస్ డ్రై కఫ్ ఉంటుందండి, తిన్నదంతా బయటకు వచ్చేస్తుంటుంది. 3 రోజుల నుంచి 30 వామిటింగ్లు, రోజుకి 4 గంటలు స్లీప్, దానివల్ల ఇలా అయిపోయింది మొహం. మరి ఏం చేస్తాం, నైట్ అంతా దగ్గు వస్తానే ఉంది. అందుకే జలుబు చేయకుండా ఉంటాను, చాలా హైజీన్గా ఉందామని ట్రై చేస్తా. వర్కౌట్ అవ్వదు, వచ్చేదాన్ని ఎప్పుడు ఆపలేడు. కొంచెం బరువు ఉంది కదా. అదే మా బిట్టు కూడా ఎలా ఉన్నాడు, హ్యాపీగా ఉంది సాయంత్రం. తనకి లూజ్ హెయిర్ బరువు ఉంటుంది, మీకు ఇంక ఇప్పుడు బ్రేడ్ కాబట్టి అంత బరువు ఉండదు. మా బిట్టు ఆ రోజు ఎక్స్టెన్షన్ నైట్ పడుకునేదాకా దీలో, అది వేసుకొని మెలికలు తిరుగుతూనే ఉంది ఇంట్లో. యాక్చువల్గా బిట్టు కొంచెం జలుబు రాకుండా ఒట్టి డయేరియాతో రికవర్ అయిపోయింది. మా అందరికీ జలుబుల మధ్యలో అది ఉందన్నమాట. ఒట్టి జలుబు అయితే ఓకే అండి, అసలు ఆ 102-103 టెంపరేచర్లకి బాడీ అంతా ఇదైపోతుంది. దానికి ఎక్కడొస్తుందో అని మేము రూమ్ కూడా 2 సపరేట్ బుక్ చేసామన్నమాట, బెడ్లు కూడా. అది నేను సపరేట్ పడుకుంటున్నాను. ప్రస్తుతం బిట్టు పక్క రూమ్లోకి వెళ్ళింది మధు వాళ్ళ దగ్గరికి. బేసిక్గా అందరూ ఇక్కడే ఉన్నాం, ఆడబడిచోళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎవరికి వాళ్ళు రెడీ అయ్యే పనిలో బిజీగా ఉన్నాం అన్నమాట. అంటే లెమన్ ట్రీ ప్రస్తుతం మాకు కన్వీనియంట్ అనిపించిందండి, యాక్సెస్ అంటే కొంచెం అలవాటు. ఒకసారి వచ్చాంగా ఇంకా అలవాటు అయిపోయినట్టు వచ్చాం అంతే, అంతకుమించి ఏం లేదు. సింపుల్గా ఉన్న స్పేషియస్గా ఉంది. సరే అండి, ఎక్స్టెన్షన్ పెట్టినాక చూశారు కదా ఎంతమంది హెయిర్ నేను తీసుకొచ్చి నా హెయిర్కి అటాచ్ చేశాను, అంత థిక్గా ఉంది. అమ్మో ఇంత హెయిర్ ఉంటే మెయింటైన్ చేయడం కష్టమే. ఇప్పుడు ఏం బేసిక్గా వేస్తుంది మెస్సీ బ్రైడ్ అండి. నేను హెయిర్ గ్లిట్టర్ కూడా ట్రై చేశాను యాక్చువల్గా, లేయర్ లేయర్లుగా. బట్ విజయవాడలో అయితే నాకు ఎక్కడ దొరకలా, హైదరాబాద్లో దొరుకుద్ది అంట. కానీ వీళ్ళు హైదరాబాద్ నుంచే వచ్చారు, హోప్ నెక్స్ట్ టైం ఏమి వచ్చారు కన్నా విజయవాడలో ఇవన్నీ దొరకాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మొత్తం డీటెయిల్గా ఎందుకు వ్లాగులు అంది అయిపోద్ది. ఈ వ్లాగ్లోనే నేను డెకారు అండ్ ఫుడ్ ప్రిపరేషన్స్ అటాచ్ చేసి వాయిస్ ఓవర్లు ఇచ్చేస్తాను. హోప్ ఆ వాయిస్ ఓవర్ల టైం కన్నా నా గొంతు నార్మల్ అయితే బాగుండు. అది సరే, హెయిర్ అయిపోయినా కలుద్దాం. ఫైనల్గా నా హెయిర్ స్టైల్ లుక్ ఇదన్నమాట. ఇక్కడిదంతా గ్లిట్టర్ కూడా రావాల్సింది, చెప్పాక దొరకలేదని. పర్ల్స్తో అడ్జస్ట్ చేసాం, ఇంకా పూల్ రావాలి. అవి డైరెక్ట్ ఈవెంట్ ప్లేస్కి వెళ్ళంగానే అక్కడికి తీసుకొస్తున్నారు. అక్కడ ఇంకా బ్యాలెన్స్ డెకార్ ఉందన్నమాట దీనికి. సో అది ఇప్పుడు నెక్స్ట్ తర్వాత, అందుకే బిట్టుకు మొదలు పెడుతున్నారు. ఏమో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చింది. ఏమో కూడా ఇలానే మెస్సీ బ్రైడ్ పైన కాకపోతే ఇక్కడ జడలతో పెట్టి చేయిస్తున్నాం అన్నమాట. మొత్తం ఇవి టాలెంట్. మీరు అనుకోవచ్చు ఇంత మెస్సీగా జుట్టు చేసుకోవడానికి ఇంత హంగామా అవసరమా, మేము చింపిరి చింపిరిగా చేస్తే సరిపోదా అనుకోవచ్చు. కానీ ఇంత పర్ఫెక్ట్గా చింపిరిగా చేయటం అందరి వల్ల కాదు కదండి. మెస్సీ బ్రైడ్ బాగుంది కదా, అంటే వెరైటీగా ఉంది. ఇప్పుడు ఏది ఫ్యాషన్ అది ఫాలో అవడమేనండి. సరే మళ్ళీ మొత్తం మేకప్ ట్యూటోరియల్ అంతా పెట్టట్లేదు నేను, జస్ట్ నేను తక్కువ మేకప్ వేసుకొని ఏమది ఈలోపు హెయిర్ స్టైల్ అయిపోద్ది, అప్పుడు జాయిన్ అవుతాను. ఓకేనా, ఫైనల్లీ నా గెటప్ ఇది, బ్యాక్ సైడ్ లుక్ ఇది అన్నమాట. బిట్టు నీకు చేయించమ్మా ఇది మెస్సీ బ్రైడ్. ఇంకా ఇంకా పూలై పెడితే లుక్ బాగుంటుంది కదా, పూలై పెట్టలేదు ప్రస్తుతం. ఇది ఏమైనా ఇలా రెడీ చేశాను, ఆల్మోస్ట్ డన్ అండి. ఇప్పుడు నేను అవుట్ఫిట్లు కూడా దుకాణం పెడతాను, ఎక్కువ టైం లేదు కాబట్టి క్విక్గా రెడీ అయ్యి వెళ్ళిపోతాం. ప్రాపర్గా కట్టుకున్నాక మళ్ళీ నేను తర్వాత తీస్తాను. సో ఇది మా బిట్టుగాడి మేకప్లు, ఇవన్నీ నేను స్టార్టింగ్ ఇంకా తీలి, ఇంతకుముందు ఆల్రెడీ తీసా కదా. ఇటు చూడు చిట్టిబాబు. సో మస్కారా పెట్టాలంట. సరే 2 నిమిషాల్లో మళ్ళీ వస్తానండి, అవుట్ఫిట్ తీసుకొని వస్తాను. ఇక ఇక్కడ చూపిస్తుంది నరకం, మామూలుగా కదలకు, కళ్ళు మామూలుగా పెట్టు, ఇట్లా చూడు, కదిలేకుండా ఉండు, కళ్ళు పైకి పెట్టు, పైకి పెట్టు, పట్టాల. ఒంగోన్ చేసి చేసి నేను టైడ్, లక్ష్మీగారు టైడ్, నువ్వేం బీకావు టైడే. సో ఇదండి మా ఇద్దరి అవుట్ఫిట్లు. ఇది
ఇది బిట్టు గార్డ్ అవుట్ఫిట్ అన్నమాట. ప్రాపర్గా వేసుకున్నాక బాగా తెలుస్తుంది. స్కర్ట్ ఒకటి రాల. ఇదేమో బిట్టు చున్ని. ఇది నా బ్లౌజు. ఇవన్నీ నేను మళ్ళీ సపరేట్గా బట్టలు పెట్టి నేను ఒక ఫ్యాషన్ టాక్ చేస్తాను. ఇప్పుడు ఇలా వరకే నేను చూపించే టైం ఉంది. బాగా ఎన్నో అనుకుంటున్నాం కానీ అన్నీ చేయలేమండి. చెప్పాక 6 నెలల ముందు ప్రిపరేషను. ఏమీ జరగకపోగా అన్నీ అడ్డాలు వచ్చి ఇప్పుడు రోగాలతో చేస్తున్నాం. ఇప్పుడే ఫ్రెష్ వామిటింగ్ చేసి వచ్చా. మొహం అలా ఉందా? లేదు. ఏం చేస్తాం? సో ఇదన్నమాట శారీ, పైతని అండి. సో ఇది శారీ. హడావుడిలో ఉండి నేను సరిగ్గా చూపించట్లేదు. సో ఇప్పుడు కట్టుకున్నాక నెక్స్ట్ దీని తర్వాత బ్లాగ్లో కంప్లీట్ శారీతోనే కదా ఉంటాం. ఇది బిట్టు లంగా కూడా చూపిస్తాను. ఇది మా బిట్టుగాడి లంగా అనమాట. సో ఇది మా ఇద్దరు అవుట్ఫిట్లు. ఒకళ్ళది ప్యారెట్ గ్రీను, ఇంకొకళ్ళది స్కై బ్లూ. ఈ షేడ్లో అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి. ఇదండి మా అవుట్ఫిట్లు అండ్ డ్రెస్అప్. ఇంక ఇప్పుడు అక్కడికి వెళ్ళి డెకరేషన్ ఎలా జరుగుతుందో చూద్దాము. ఇదిగోండి ఈ గ్యాప్లో నెయిల్ కూడా చూడండి, విచిత్రంగా పోయింది, చండాలంగా పోయింది నెయిల్. సరే మర్చిపోయాను, నీ మెహందీ చూపించావా? ఇదిగోండి. సో ఇది 2 డేస్ ఏగో పెట్టించుకుంది. నాకు అసలు అంత టైం లేదు, పెట్టించుకోలేదు. సరే అండి, ఇవి మా అవుట్ఫిట్లు. ఇంక ఇప్పుడు మీకు వెన్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ డెకార్ ఎలా ఉందో చూసేసి వంటలు ఎలా వండుతున్నారో కూడా చూసేసేయండి. వాటన్నిటికీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. మేము రెడీ అయ్యి బయలుదేరతాం. ఇప్పుడు జరుగుతున్న ఈ ఫంక్షను ఇంతకు ముందుది ముహూర్తం ప్రకారం చేసిందండి. ఇది ఒక ఆదివారం చూసుకొని కన్వీనియంట్గా ప్లాన్ చేసిందనమాట. సో ఇది విజయవాడలో యార్లగడ్డ గ్రాండియర్లో చేస్తున్నాము. ఈ ఫంక్షన్కి చేసిన మొత్తం డెకార్, పార్టీ ఆర్గనైజింగ్, మొత్తం ఈవెంట్ ఆర్గనైజింగ్ అంతా సృష్టి వెడ్డింగ్స్ వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ గురించి నేను ఆల్రెడీ చెప్పున్నాను. నాకు ఒక్కసారి ఒక పిక్చర్ పంపించగానే అది నచ్చదండి. సృష్టి వెడ్డింగ్స్ ఫౌండరు జయశంకర్ గారు, ఆయన ఒక 10 పిక్చర్స్ పంపించారు. వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆప్షన్ పిక్ చేసుకుని అన్నీ కలిపి ఒక డిజైన్ చేయమన్నాను. అలా ఆయన ఓపిక్గా డిజైన్ చేసి మాకు పంపిస్తే మళ్ళీ మా సన్నుకి నచ్చాలి. వాడికి ఏంటంటే పూలు ఎక్కువ ఉండకూడదు, పర్పుల్ పింక్ ఉండకూడదు, ఎక్కువ గ్రీన్ ఉండాలి. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ అయిపోయినాక మళ్ళీ మా హస్బెండ్ ఓకే చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే నేను నా హస్బెండ్కి అసిస్టెంట్ కింద వర్క్ చేస్తా. ఈ గ్రౌండ్ వర్క్ అంతా చేయటం, తను మనసు ఓకే చేసినాక ఫైనల్ అవ్వటం. సో మనం బయట కంట్రీలో ఉండి ఇండియాలో ఈవెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఈవెంట్ ఆర్గనైజర్ సపోర్ట్ అయితే ఉండాలండి. సో వీళ్ళ వర్క్కి వీళ్ళ సపోర్ట్కి వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. ఇంకా ఫుడ్ గురించి అయితే మాటలే లేవు. తలసిలా క్యాటర్స్ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఈ ఫుడ్ మెను సెలెక్షన్ అంతా కూడా వీడియో తీసాము. సో అందులో పెట్టిన ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కాకపోతే కుకింగ్ చేసేటప్పుడు మేము వ్లాగ్ షూట్ చేయలేకపోయారు వాళ్ళు. సో అందుకని వీలైనంతలో మీ ముందు ఉంచుతున్నానమాట. ఇక్కడ చైర్స్ కానీ అండ్ డైనింగ్ ఆర్గనైజింగ్ మొత్తం కూడా తలసిలా క్యాటర్స్ వాళ్ళే ప్లాన్ చేశారు. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో హాల్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఈవెంట్స్ చేసుకుంటుంటే మీకు యూజ్ అవుద్ది అనుకుంటే చూడండి. సో ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ రాబోయే వీడియోలు ఈ ఫంక్షన్లో జరిగిన హైలైట్స్, ఈ ఫంక్షన్ డీటెయిల్స్, మొత్తం ఓవరాల్గా బేసిక్గా 2 ఫంక్షన్ వీడియోస్ మీ ముందు రాబోతున్నాయి. ఏంటి వీళ్ళు ఇన్ని ఫంక్షన్లు చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? అంటే ఏ ఫంక్షన్ చేసినా ఒక ఫెస్టివల్లా చేసుకోవాలనండి, అంతే. అది చిన్నగా చేసుకున్నాం, ఇది రిసెప్షన్లా కొంచెం పెద్దగా చేస్తున్నాం. పంచల ఫంక్షన్ అనమాట. సరే నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం మళ్ళీ. సరే ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఆ సబ్స్క్రిప్షన్ కొద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని నా దాకా అందచేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరీ.